ఆరాధించినట్లయితే దేవుడు తప్పక ఘనపరుస్తాడు. మీ తలంపులో, మీ చూపులో, మీ క్రియల్లో, మీ మాటలో, మీ ప్రవర్తనలో ఒంటరిగా చీకటిలో ఉన్నప్పుడు అక్కడ మీరు ఎలాగున్నారు, పరిశుద్ధంగా ఉన్నట్లయితే రహస్యంగా చూచుచున్న దేవుడు బహిరంగంగా ఆశీర్వదిస్తాడు. నమ్ముతున్నారా? అయితే ఈ పాటను పాడుతూ దేవ అట్టి కృపను నాకు అనుగ్రహించు అంటూ మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఈ పాటని పాడదామండి.
ఎంతమంది ఇక్కడ ప్రాడిగల్ సన్స్, ప్రాడిగల్ డాటర్స్ ఉన్నారు, తప్పిపోయిన కుమారులు, కుమార్తెలు ఉన్నారో చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఒకప్పుడు నేను తప్పిపోయిన వాడినే, ఒకప్పుడు నేను తప్పిపోయిన దాన్నే దేవుడు ఆ రోజు నేను నన్ను క్షమించి నాకు మారు మనసిచ్చి ఈరోజు అధికారపు ఉంగరము నాకు ధరింపజేశాడు అన్న వారుంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఇక్కడ తేడా ఏంటిదంటే, తప్పిపోయిన కుమారుడు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఏం చేస్తాడు? అనుకున్నట్టు చేసేసాడు. కానీ ఇంకొక అతను ఉన్నాడు, ఎవరు? వారి అన్నయ్య. మనసులో తప్పిపోయాడు, మనసులో తప్పిపోయాడు. ఒకవేళ భౌతికంగా అక్కడ ఉన్నాడేమో, ఫిజికల్గా అక్కడ ఉన్నాడేమో, కానీ మనసులో తప్పిపోయాడు. మనసులో స్తుతి.
ఉన్నట్లయితే, నేను ఒకప్పుడు తప్పిపోయాను కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి నేను రక్షించ, మీరందరూ మీ చేతులెత్తి మీరు చెప్పండి. చాలట్లేదండి, గట్టిగా నన్ను రక్షించుకు.